పుట్టినరోజు వేడుకలో గుర్తించిన పోలీసులు ఏపీలో నెల్లూరుకి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళంతా ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వాళ్ళు, 23-28 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువకులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వీళ్ళంతా హైదరాబాద్లో నివసిస్తున్నారు. తరచూ మాదక ద్రవ్యాల మత్తులో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలో డ్రగ్స్ వినియోగిస్తూ ఒకే చోట పట్టుబడడం సంచలనం సృష్టించింది. ఈ పార్టీ ఏర్పాటు చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా నేత కుమారుడు అయితే అతన్ని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు చర్చనీయాంశమయ్యే. హైదరాబాద్లో యువకుడు పుట్టినరోజు వేడుకలు డ్రగ్స్ వినియోగిస్తున్నాను సమాచారం. తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎస్ఆర్ నగర్ పోలీసులు శనివారం దాడి చేశారు. గోవా నుంచి తెప్పించిన మాదక ద్రవ్యాల మత్తులు మునిగి తేలుతున్న పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విందులో మొత్తం 33 మంది పాల్గొన్నట్టు భావిస్తుండగా ప్రస్తుతానికి 12 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. జన్మదిన వేడుకలు చేసుకున్నట్టు ప్రేమ్చంద్ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కుమారుడు ఎఫ్ఐఆర్లో మాత్రం ప్రేమ్చంద్ పేరు లేదు. దీనిపై పోలీసులు స్పందిస్తూ మత్తు మందు వినియోగించే వాళ్ళని బాధితులుగా పరిగణిస్తూ కేసులు నమోదు చేయడం లేదు, డి అడిక్షన్ కేంద్రాలకు పంపిస్తామని చెబుతున్నారు. ప్రేమ్చంద్తో పాటు నెల్లూరుకు చెందిన మరో వైకాపా నాయకుడు కుమారుడు కూడా ఈ వేడుకలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కేసులో మత్తు మందు సరఫరా చేసిన రాజేష్ జెల్లి అషిక్ యాదవ్లకుని పోలీసులు అరెస్ట్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైకా